రామగిరి మండలంలో ఘనంగా గణేష్ శోభాయాత్ర. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని నాగేపల్లి, లొంకకేసారం, కల్వచెర్ల, రత్నాపూర్, పన్నూరు గ్రామాల్లో అంగరంగ వైభవంగా అలంకరించి ఏర్పాటు చేసిన మండపాలలో వినాయక విగ్రహాలను నెలకొల్పారు. గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్దలతో దేవుడికి ఇష్టమైన 21 రకాల పుష్పాలు, పూజా ద్రవ్యాలు, ధూపదీపాలు, రకరకాల నైవేద్యాలు సమర్పించి రెండు పూటలా ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి కథ వృత్తాంతం ఆలకించారు. నవగ్రహ పూజ, సామూహిక కుంకుమ పూజలు, ప్రత్యేక దీపాలంకరణలు, ప్రతి రాత్రి పూజ, ప్రసాద వితరణ అనంతరం భజన మండలిచే గాణలహరి, గణపతి భజనలు ఆలపించారు. చివరి ఘట్టం ఆదివారం చతుర్దశి రోజున గణేష్ శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా చివరి రోజు పూజ నిర్వహించి తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని, నిష్టతో తాము చేసిన పూజలకు తమ కుటుంబంతో పాటు గ్రామ ప్రజలందరూ బాగుండాలని, ఎటువంటి రోగపీడలు ఇబ్బందులు రాకుండా చూడాలని, పంటలు బాగా పండాలని ఆ గణేశుని వేడుకున్నారు. ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసిన గణేష్ శోభాయాత్రకు మంగళహారతులతో పిల్లలు ఆనంద కేరింతలతో జై బోలో మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, జై జై గణేష అంటూ నినాదాలతో, పెద్దల భజన తాళాలతో, గణపతి స్తోత్రాలతో, మహిళలు ప్రత్యేక ఏకరూపు వస్త్రాల కోలాట బృందగానంతో గణేశుణ్ణి శోభాయాత్ర కనువిందుగా ఊరేగించి మంథని వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.